ముప్పై మంది పార్లమెంట్ సభ్యులు పెట్టుకున్న ఒక్క రోజునే జగన్ చెప్పగలిగాడా? ఎలాగానే చక్కగా అప్పుడే సిగ్గుపడుతూ, అదే సార్ కొంచెం చూడండి సార్, కొంచెం కేసులు కొంచెం బయటపడేస్తే హ్యాపీగా ఉంటుంది సార్. ఇవి కదా అడిగేది, మీకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలా లేదంటే మీ ఉద్యోగాల్ని రానివ్వకుండా చేసేవాళ్ళు కావాలా అనేది యువత మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఎందుకంటే మీ మీద నేను ప్రతిసారి ప్రతి నియోజకవర్గంకి వెళ్ళగానే నాకు రిపోర్ట్ వస్తుంది, ఎంతమంది గౌడ కులస్తున్నారు సార్, ఎంతమంది కాపు కలుస్తున్నారండి, ఎంతమంది దళిత ఉపకులాలకు చెందిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ముస్లింలు ఇంతమంది ఉన్నారు, లేదంటే మత్స్యకారు సామాజిక వర్గం ఇంతమంది ఉన్నారు. వీళ్ళకి ఇలా మాట్లాడితే నేను అలా మాట్లాడదలుచుకోవట్లేదు. ఆ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ కి జనసేన నేను స్వస్తి పెట్టి దలుచుకున్నా. మనందరం మనుషులు, మనందరం మానవులు, మానవత్వం నా ముఖ్య ఉద్దేశం తప్ప నేను కులాలుగా విడతీసి నేను రాజకీయాన్ని చేయలేను. కానీ కులాలన్నీ ఎందుకంటే అందరూ ఇదే చేసుకుంటా వచ్చారు, నేను అది చేయడానికి రాలేదు. ఇంతమంది యువత ఉన్నారు, నా సినిమా వచ్చినప్పుడు మీరందరూ మీ కులాలు చూడాల, పవన్ కళ్యాణ్ సినిమా ఇష్టం, అలాగే నేను కూడా అంతే, మిమ్మల్ని నేను కులాలకి అతీతంగానే చూస్తాను, నేను మతాలకు అతీతంగానే చూస్తాను. నేను అలాంటి నేను వచ్చి రాజకీయాల్లోకి రాగానే మళ్ళీ నేను ఇలాంటి ఆలోచన నేను పెట్టుకోదలుచుకున్నాను. నేను పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ యువత కులాలకి మతాలకు అతీతంగా ఉన్న యువతకి నేను ఎలా నిలబడగలను. అభివృద్ధి సమృద్ధిగా ఉన్నప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ రాగలవు. మనం అవన్నీ కాకుండా కూర్చోబెట్టి మన కులపోడు వస్తే బాగుంటుంది అనుకుంటే అందరూ మా కులపోళ్ళు అని చెప్పి తీసుకొస్తే ఈ రోజున ఈ స్థానిక ప్రజాప్రతినిధి ఏ స్థాయికి దోపిడీ చేస్తున్నాడో మీరు చూసుకోండి. ఇదేమైపోతుందంటే జగన్ నన్ను, నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి కాపులు చేసి తిట్టిస్తాడు నన్ను, లేదంటే కాపులకి బీసీలకి గొడవ పెట్టాలి కాబట్టి బీసీ నాయకులు చేసి తిట్టిస్తాడు, లేదా కూర్చోబెట్టి ఎస్సీ సామాజిక వర్గ నాయకులు చేసి తిట్టిస్తాడు. దానికి ఏమనుకోవాలి? ఆ పిచ్చ అలవాటు ఏంటంటే పాత పద్ధతిలో ఏ నాయకుడు నా కులం చేసి తిట్టించి మిగతా కులాల చేసి తిట్టిస్తే వాళ్ళు గొడవలు పడతారని జగన్ చెప్పాలి. ఈ చచ్చు ఆలోచనలు ఎవరైనా ఇస్తున్నారు మీకు? ఈ చావు తెలివితేటలతో మాట్లాడే మాటలు ఎవరు ఇస్తున్నారు మీకు? అరే 21వ శతాబ్దం యువత ఇది, వాళ్ళు క్షుణ్ణంగా చూడగలరు, ఆపాద మస్తక వర్ధనం చేసుకోగలరు. ఎప్పుడు ఆపుతారు ఈ ఆట మీరు? నేను ఒకటే నిర్ణయించుకున్నా, నాకు యువతని నేను కులాలుగా విడదీసి చూడలేను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరు ఓటేసినా ఓటేయకపోయినా నాకు పడలేదు, కానీ ఒక నాయకుడిగా మటుకు నేను మిమ్మల్ని కులాలుగా నేను విడతీయలేను. అందరు కులాలుగా విడతీసి ఈ రోజున పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఎంత చాలా చాలా బాధాకరమైనది. ఈ రోజు పెడ నియోజకవర్గం ఉంది, చేనేత ఆసరా పథకం కింద 24,000 ఇస్తామని చెప్పారు. ఈరోజు చూస్తే ఇంతమంది 100కి పైగా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? నిజంగానే చేనేత పథకం కింద జగన్ అన్న ఇస్తున్న చేయూత పథకం నిజంగా చేనేత కార్మికులకు అందితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? ఎంతమందికి ఇచ్చావు నువ్వు? ఈరోజున కలంకారీ కళాకారులు నలిగిపోతా ఉన్నారు, కలంకారీ పడిన కలంకారీకారులు కళాకారులకి ఆసరా కరువు అయింది, ఉపాధి కరువు అయింది. మద్రాసు నుంచి నూలు ఉత్పత్తి చేసుకోవడంలో వాళ్ళ ఖర్చులు పెరిగిపోయినాయి. ఇక్కడ ఆటుపోట్ల వల్ల నీళ్లు సరిగ్గా లేక ఉప్పు నీరు వల్ల పాప ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకి ట్యాంకులు కావాలి, వాళ్ళకి దీని గురించి ఎవరు ఆలోచిస్తారు? మా కులం కాదని చెప్పి వదిలేస్తామా? మా వాడు కాదని చెప్పి వదిలేస్తామా? నేను అందుకనే సమగ్రంగా యువత కోసం అన్ని రకాలుగా దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే కులాలని దాటే ఉండాలి, కులాలని దాటే రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. జగన్ అనే వ్యక్తి మీరు చూడండి, జగన్ది కుటుంబ పాలన అది నేను మార్చలేదు. అది మన దేశం తీరైపోయింది కాబట్టి నాకు అది కూడా ఇష్యూ కాదు. జగన్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి దగ్గర వారు కావచ్చు, వాళ్ళు ఇంకెవరు ఎవరిని తిట్టరు. కాపుల్ని కాపుల చేత తిట్టిస్తారు, బీసీలని బీసీల చేత తిట్టిస్తారు, కమ్మవారిని కమ్మవారి చేత తిట్టిస్తారు. వాళ్ళు మటుకు చాలా మంచిగా మర్యాదగా ఉంటారు. అంటే మిగతా కులాలు కొట్టుకుని చచ్చిపోవాలి, వాళ్ళు మటుకు మంచి వాళ్ళకి ఉండిపోవాలంటే ఇది ఇది భావ్యమా? ఇది ఇలాంటి రాజకీయమా చేసేది మీరు? ఇది మారాలి అంటే, ఎందుకంటే పుట్టుకతో వచ్చిన బుద్ధులు పిడకతో కానీ పోదంటారు. పోవు ఇంకేళ్ళ బుద్ధులు
మనం మారాల్సింది. నేను తెలుగుదేశం కోసం నేను ఎందుకు నేను ఓటు చీలిపోకూడదు అన్నానంటే, మనల్ని ఒక ప్రజా కంటే కూడా అందరినీ ఇబ్బంది పెడుతున్నప్పుడు, మనల్ని నలిపేస్తున్నప్పుడు ఒకసారి సమిష్టిగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యం మనం కూడా చెప్పాను, కన్ఫ్రంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కోఆపరేషన్ చేయాల్సిన సమయాలు ఉంటాయి. సహకారం ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది ప్రజాస్వామ్యం. ఇప్పుడు 2024 ఎన్నికలకి మనందరం పరస్పర సహకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. అందుకే మనం కూడా చెప్పాను, నేను ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయ్యింది కూడా, చాలా ఇబ్బందులు ఉండి కూడా ఎందుకు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతోటి 100% నా మద్దతు తెలిపారంటే, మీరు బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ బలహీన పరిస్థితిలో ఉంది అని ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు, నేను మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, మీ పార్టీ అనుభవం ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం, జనసేన యువరక్తం మీకు చాలా అవసరం, జనసేన పోరాట పటిమ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి, మీ అనుభవం తెలుగుదేశం అనుభవం జనసేన పోరాట పటిమ రెండు కలిస్తే జగన్ని అధాపాతాళానికి తొక్కేయచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం చాలా బలంగా బలిష్టంగా కలిసి ముందుకు తీసుకెళ్లాం.